శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీసులతో శ్రీకాంత గురుస్వామి, అదేవిధంగా యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మరికంఠ మహాపాదయాత్ర 15వ రోజు దివ్యజయంగా కొనసాగుతుంది. 14వ రోజు రాత్రి గన్నరం గ్రామం పల్నాడు వాస్తవ్యులు భక్తుల ఏలయ్య గురుస్వామి, అదేవిధంగా పద్మజ, వెంకటేష్, స్వాతి, మంగమ్మ గారు స్వాములకు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర ఆరు నుంచి సాయంత్రం దాతలు చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం దేవి నగర వాస్తవ్యులు భక్తుల ఎల్లయ్య గురుస్వామి గారు, వారి ధర్మపత్ని పద్మజ గారు, వారి కుమారులు వెంకటేష్ గారు, కుమార్తె స్వాతి గారు, వారి అమ్మగారు అయినటువంటి మంగమ్మ గారు, ఈరోజు వెంకటేష్ గారి వారి కుమారుడు వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం అయ్యప్ప స్వాములకు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లయ్య గురుస్వామి గారు ఈ యొక్క బృందంలో సభ్యుడు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి ఎల్లయ్య గురుస్వామి గారు ఈరోజు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుమారికి, కుమారునికి, వారి కుమార్తెకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తూ తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి. ఇక 15వ రోజు తెల్లవారుజామున దాడులూరు నుండి బయలుదేరిన స్వాములు 14 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి ఉదయం 11 గంటలకి సీకేపల్లి చేరుకున్నారు. ఇక అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 15వ రోజు మధ్యాహ్నం ధర్మవరం గ్రామం వాస్తవ్యులు ఓనం శిష్య అయ్యప్ప గోత్రం స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తర్వాత సాయంత్రం కొత్తూరుకు చేరుకున్నారు. ఇక అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నట్లుగా చెప్తున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఎవరూ ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. సీకేపల్లిలో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం 15వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ధర్మవరం ఓనం శిష్య బృందం వాళ్ళు అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం వారు అయ్యప్ప స్వాములకు పాదయాత్ర చేస్తున్నటువంటి స్వాములకు ఈ విధంగా మహా అన్నప్రసాదం నిర్వహిస్తారు. ఈరోజు సీకేపల్లిలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఓనం శిష్య బృందానికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంతో మంది అయ్యప్పలు పాదయాత్ర వస్తున్న వారందరికీ ఈ విధంగా వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు. శ్రీ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వారి బృందం పైన, వారి పైన ఇదే విధంగా ఉండి వారు ఎల్లప్పుడూ ఇదే విధంగా సహాయసాగర్ అందిస్తూ ఉండాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున కోరుకుంటూ ఓం శ్రీ స్వామి.